అంతకుముందు చిరంజీవి గారికి ఒక రెండు మూడు సినిమాలు అయ్యో మనం అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వాల. మీలాగే ఆకలితో ఉన్న నాకు టీవీలో వస్తున్నప్పుడు రైటర్ చిన్నికృష్ణ గారు ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండబోతుంది, అన్నీ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలా నమ్మకంతో థియేటర్కి వెళ్ళి చూసి ఆల్మోస్ట్ లాఠీ దెబ్బలు తిన్నా ఉన్నాయి. సో అంత కసిగా ఆయనకి ఇంద్ర వచ్చినప్పుడు కాల్ రగరేసుకొని తిరిగిన నాకు మెగాఫోన్ ఇస్తే మెగాస్టార్ని ఇస్తే ఎలా ఉంటుందో రాసుకో. అంటే ఒక చిరంజీవి గారిలో నుంచి ఏమైంది, చిన్నప్పటి నుంచి మా నాన్న చూపించుంటాడో థియేటర్ దగ్గర ఈ వేటి వేటికి విజిల్స్ వేసి ఉంటారు, అన్ని ఎలిమెంట్స్ మనసులో నుంచి తీసి పెన్ను పెట్టి స్క్రీన్ మీద తీసుకొచ్చారు. దానికి ఉదాహరణ మీరు చూస్తున్న మొన్న వచ్చిన శ్రీదేవి చిరంజీవి పాట అయి ఉండొచ్చు, అలానే నిన్న వచ్చిన గ్యాంగ్లెటర్లో ఫైర్ స్పార్క్ అయి ఉండొచ్చు. ఒక జాతర మాస్ ఏబిసి సెంటర్లో, నాట్ పీసీ సెంటర్లో, ఏ సెంటర్లకు కూడా యూత్కు కూడా మెగాస్టార్కి ఎందుకు ఇంత మ్యాండెస్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ సినిమా మళ్ళీ ఒకసారి గుర్తు చేయబోతుంది. 100% ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా ఆకలి తీరుస్తుందని ప్రామిస్ చేస్తున్నాను. అలా ఉండబోతుంది ఈ సినిమా. ఇందాక మా చెరి గారు అన్నట్టు చిరంజీవి గారు ఊరికే మెగాస్టార్ అవ్వలేదు. అంటే మేము తీసుకున్న అన్ని రోజుల్లో ప్రతిరోజు 7 కంటే 6:30కి వచ్చి ఈవినింగ్ మేము పంపించేదాకా మాతో పాటే ఉంటూ క్యారమాన్ కూడా ఎక్కకుండా కష్టపడి, మొన్న మీరు చూసేసిన శ్రీదేవి చిరంజీవి సాంగ్ అయితే మీ అందరికీ ఫ్యాన్స్కి హ్యాపీనెస్ ఎలా వస్తుందో నాకు తెలుసు, కానీ అక్కడ -8 డిగ్రీస్ కాళ్ళు చేతులు ఉనికిపోతూ మిగతా యూనిట్ అంతా రగ్గులు వేసుకొని ఉంటే పైన జాకెట్స్ వేసుకొని ఉంటే ఆయన మన ఫ్యాన్స్ కోసం అంత కష్టపడి ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ మనందరికి ఇచ్చాడు ఆయన. అలానే సినిమా ఓపెనింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది చిరు లీక్స్ లాగా, ఆయన స్టైల్లో చెప్పాలంటే జనరల్గా చిరంజీవి గారు అభిమాని డైరెక్టర్ అయితే ఇందా నేను చెప్పినట్టు విజిల్స్ ఒకసారి వచ్చి ఆగిపోకూడదు, అది నా ఆకలి. సో సినిమా మొదలైన దగ్గర నుంచి ఆయన ఊసు వస్తున్నప్పుడల్లా విజిల్స్ వచ్చేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన ఊసు ఆయన ఊనికి వచ్చినప్పుడల్లా, జనరల్గా హీరో కనబడితే విజిల్స్ కాగితాలు వేస్తారు, కానీ ఆయన ఊసు వేరయ్యా అనే ఊసు రాబోతున్న కథలో కన్నప్పటి నుంచి మీరు కాగితాలు వేస్తారు, విజిల్స్ వేస్తారు. చిరంజీవి గారు కనపడక ముందే మీ చేతికి అడ్రినాలిన్ రష్, గూస్ బంప్స్ వస్తాయి. ఇవాళ మీరు ఇది స్టేట్మెంట్ రాసి పెట్టుకోవచ్చు. సో అలా డిజైన్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్ని డిజైన్ చేసాం. దానికి జనరల్గా నేను మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి నేను తక్కువ చేయకూడదు, బట్ చిరంజీవి గారు ఉన్న గొప్పతనం చెప్పాలంటే విపరీతమైన పెను తుఫాన్లో ఒక సముద్రం మీద ఇంట్రడక్షన్ డిజైన్ చేసాం. ఇంకా ఎవడైనా సరే గ్రూప్తో తీసి నన్ను లాస్ట్ 2 డేస్ పిలు అని చెప్పి ఈజీగా మేనేజ్ చేసేయచ్చు, కానీ డూపే లేదు. ప్రతిరోజు నిలబడి పైనుంచి వర్షం, కింద నుంచి ప్రొఫైలర్స్ అలలు లిగిసి పడుతున్నాయి, యూనిట్ అందరూ కూడా తడిసిపోయి చలికి ఒరుగుతుంటే క్యారవాన్ కూడా వెళ్లకుండా తడిసిపోయిన బట్టలతో అలానే ఉండి 10 రోజుల పాటు ఇంట్రడక్షన్ చేశారు. వాట్ ఈస్ చిరంజీవి అనేది ఆ ఇంట్రడక్షన్తో థియేటర్లో అందరినీ కూర్చోబెట్టబోతుంది. మెగాస్టార్ ఒక స్టామినా, ఆ స్క్రీన్స్ ఎలా ఉండబోతున్నాయి మీరు అందరూ విట్నెస్ చేస్తారు. జనరల్గా నేను ప్రీవియస్ సినిమాలకి నాకు రిలీజ్ డేట్ వస్తుందంటే ఎక్కడో తెలియని ఒక చిన్న ప్రతి డైరెక్టర్ ఉన్నట్టు టెన్షన్ ఉంటుంది, ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారు ఎలా ఉండబోతుంది అని. బట్ 13 కోసం మీ అందరికంటే నేను వెయిటింగ్. 13 రిజల్ట్ ఎలా ఉండబోతుంది, 13 జనం ఎలా ఎంజాయ్ చేయబోతున్నారో మేమందరం యూనిట్ సభ్యులు చూసాం. అలాంటిది బాస్ ఒక జడ్జిమెంట్ నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పక్క నుంచి చూస్తున్నాను. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఆయన ముందుగానే ఆయన మెల్లగా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు ఇలా ఉండబోతుంది ఈ సినిమా, ఇలా ఉండబోతుందని. ఈ సినిమా 2 రోజుల క్రితం చూశారు ఆయన, నైట్ అంతా నాకు నిద్రలేదు. ఎందుకంటే మనం ఎన్ని చేసినా మెగాస్టార్ గారు 154 సినిమాలు కనీసం 1000 కథలు వినుంటాడు, 500 కథలు రిజెక్ట్ చేసి ఉంటారు. అలాంటిది 2.5 గంటల సినిమా ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఏం రియాక్ట్ అవుతారా అని నైట్ హోల్ యూనిట్కి మా అందరికి ఐ మీన్ టీమ్కి నిద్రపట్ల. చూసిన వెంటనే సింగిల్ వర్డ్, బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్, థ్యాంక్ యూ సో మచ్ బాబీ అని ఆయన అన్న మాట నాకు ఇంకా చెవిలో నిలబడుతుంది. అందుకనే నాకు ఈ సినిమాకి టెన్షన్ లేదు, జస్ట్ వెయిటింగ్. నా వల్ల పట్ల ఎప్పుడు 13 వస్తాను వెయిటింగ్. సో ఫ్యాన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ సినిమాకి మళ్ళీ, నా చిన్నప్పుడు నేను చూసేవాడిని మంగా థియేటర్లో
చిరంజీవి గారి సినిమా తెల్లారి వస్తుందంటే మొత్తం చాపలు దుప్పట్లు అన్ని అమ్ముతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ట్రాక్టర్ల నుంచి ఆటోలో నుంచి వచ్చి ఒక పండగ వాతావరణంలో చేపలు కొనుక్కొని పనుకొని బ్రష్ అక్కడే వేపూలతో చేసుకొని థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి థియేటర్లో మా నాన్న నన్ను భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళారు. అలాంటి వాతావరణం లాంటి సినిమా మళ్ళీది అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ మెగాస్టార్ గారిని స్టామినాని మనం మిగతా యంగ్ జనరేషన్స్ మనం తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలానే ఈ సినిమాకి సంబంధించి చాలా ఈవెంట్స్లో నేను మాట్లాడాల్సింది, మళ్ళీ నేను మాట్లాడటం మా ముందే మా చెప్తున్నాను. ఒకటి, ఈ సినిమా గొప్పతనం చిరంజీవి గారు ఎలా అయితే ఆయన ప్రాణం పెట్టారో అలానే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ ఇప్పుడు కూడా రవి గారు రెండు రోజుల క్రితం సార్ మళ్ళీ చూడండి సార్ సాంగ్స్ ఇంకేదైనా సాంగ్ యాడ్ చేద్దాం అంటారు ఆయన అంత బడ్జెట్లో కూడా. సో అంత లవ్ చేసి నిర్మాతలు నవీన్ గారు అయితే చిరంజీవి గారి సినిమా చూసి ఒక మెసేజ్ చేస్తే ఒక ఫ్యాన్ ఎగురుతారు చూసారు అలా, సార్ హీరో గారు మెసేజ్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ అని నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఆయన. నేను మీ అందరి ముందు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో చాలామంది టీమ్ గురించి టెక్నీషియన్ గురించి చెప్పాల్సిన స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ దగ్గర చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామినాయుడు గారు, శివచేరి, యతి, మీరెవరూ భయపడద్దు, ఈ సినిమా చాలా గొప్ప సినిమా అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay, please subscribe to IG Telugu. Hi everyone, this is Shreemukhi, please do subscribe to IG Telugu. Hi, this is Sarayu, please subscribe to IG Telugu.